హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చపాతీలు అండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో పొద్దున్న చేసినవి సాయంత్రం వరకు ఇలాగే మెత్తగా ఉంటాయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ అండి చపాతీలు చేయడం రెండు కప్పుల గోధుమ పిండి రెండు కప్పుల మైదాపిండి తీసుకొని జల్లించి ఇందులో వేసుకున్నానండి పిండికి సరిపడే అంత సాల్ట్ వేసుకున్నానండి తర్వాత ఒక అర స్పూను పంచదారని వేసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్లిప్ చేసేయండి పంచదార వేస్తే చపాతీలు మంచి కలర్లో వస్తాయండి పిండికి సరిపడే అంత నీళ్లు వేసుకోవాలండి ఒకేసారి కాదండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి పిండి నేను ఈ కప్పుతో నాలుగు కప్పులు తీసుకున్నానండి మైదా రెండు కప్పులు గోధుమ పిండి రెండు కప్పులు ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి నీళ్ళతో కలిపిన తర్వాత కొంచెం నూనె యాడ్ చేసుకొని క్లిప్లో చూపించిన విధంగా పది నిమిషాలు ఇలా బాగా ప్రెస్ చేస్తా కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయండి పది నిమిషాల వరకు బాగా కలుపుకున్నానండి చూడండి పిండి ఇలాగే ఉండాలండి మెత్తగా వస్తాయి చపాతీలు ఇలా పిండి కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేయాలండి అరగంట తర్వాత చపాతీలు చేసుకుందాం మెత్తగా వస్తాయండి చపాతీల పిండిని ఇలాగా ఉండలుగా మనకు కావాల్సిన సైజులో చేసుకొని పెట్టుకోవాలండి రెడీగా కాస్త గోధుమ పిండి వేసుకొని చపాతీని ఇలా ఒత్తుకోవాలండి చపాతీ పైన ఇలా నూనె రాసుకోవాలండి నూనె అయినా డాల్డా అయినా నెయ్యి అయినా మీ ఇష్టం అండి రాసుకున్న తర్వాత క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా చేసుకోవాలి ఇది ఒక రకం అండి ఇంకా రెండు రకాలు ఉన్నాయి అవి కూడా చేద్దాం మళ్ళీ సేమ్ టు సేమ్ చపాతిని అలాగే ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత మళ్ళీ నూనె రాసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేయాలండి ఇది రెండో రకం ఇలా చేయాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి ఇలా చపాతీని ఒత్తుకున్న తర్వాత నూనె రాసుకొని క్లిప్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇది మూడో రకం చపాతీలు కాల్చేటప్పుడు స్టవ్ ఎప్పుడు హైలో పెట్టి కాల్చాలండి సిమ్లో పెట్టి కాలుస్తే గట్టితనం వచ్చేస్తుంది అందుకోసం హైలో పెట్టి కాల్చాలి క్లిప్లో చూపించిన విధంగా చపాతీలని రెండు వైపులా ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి చూడండి ఎంత చక్కగా ఉబ్బుతున్నాయో ఇలా పిండి కలుపుకుంటే మెత్తగా ఇలా అన్ని చపాతీలు ఇలాగా పొంగుతాయండి పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట ఇలా వచ్చిన తర్వాత నూనె రాసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి మంటని హైలో మీడియం హైలో పెట్టుకోవాలి సిమ్లో అస్సలు పెట్టకూడదండి చపాతీలకి చపాతీలు తొందరగా అయిపోతాయండి అక్కడి నుంచొని తిప్పుతూ కాల్చుకోవాలి క్లిప్లో చూపించిన విధంగా చూడండి ఎంత బాగా ఉబ్బిందో ఈ చపాతి సేమ్ ప్రాసెస్ అండి ఇది చపాతీ ఇలా వేసుకొని అటు ఇటు కాల్చుకున్న తర్వాత నూనె వేసుకోవాలండి ముందే నూనె వేయకూడదు అటు ఇటు కాల్చిన తర్వాత అప్పుడు నూనె వేసుకోవాలి అప్పుడే బాగా పొంగుతాయండి చపాతీలు చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలాగా అన్ని చపాతీలు తయారు చేసుకోవాలి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూడండి చపాతి ఎలా పొంగిందో చూసారా దానికి అదే పైకి వచ్చింది ఇలా వస్తే పొరల్ పొరలుగా వస్తాయండి చపాతీలు మెత్తగా కూడా ఉంటాయి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఇలాగే అన్ని చపాతీలు కాల్చుకోవాలి మంచి రంగు వచ్చింది చూడండి తర్వాత ఇంకో చపాతీ చూద్దామండి అన్ని చపాతీలు ఇలాగే కాల్చుకోవాలండి చాలా సింపుల్ అండి చపాతీలు చేయడం కాకపోతే పిండి కలిపే పద్ధతిని బట్టి మెత్తగా వస్తాయండి అది మళ్ళీ స్టవ్ మీద హైలో పెట్టి కాల్చాలండి మీడియం హై హైలో పెట్టుకొని కాల్చాలి సిమ్లో పెట్టి కాల్స్తే గట్టితనం వచ్చేస్తాయండి ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని కాల్చుకోవాలి చూడండి రంగు కూడా చాలా బాగుంటుందండి ఇలా వస్తాయి పంచదార కొంచెం వేసుకుంటే తరువాత పొరలు పొరలుగా కూడా ఉంటాయండి సాయంత్రం వరకు మెత్తగా కూడా ఉంటాయండి చూడండి రంగు చూడండి ఎలా ఉందో బాగున్నాయి కదండీ మీకు నచ్చిందా నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్